దుర్గా కేవలన్స్ కు స్వాగతం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని సామాజిక అభివృద్ధిలో గిరిజనులు ముందు వరుసలో ఉండాలని జిల్లా కలెక్టర్ డి కృష్ణ భాస్కర్ అన్నారు. పట్టణంలోని కెమిస్ట్రీ భవన్ లో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, ఎంపీపీ కోడూరి భాస్కర్ గౌడ్, జెడ్పీటీసీ పూర్మాని మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండల ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. విపక్షకు అభివృద్ధికి రోజు పోకుండా తండాల్లో అడవులలో పొడి వ్యవసాయం చేసుకుంటూ వెనుకబడిన మరి గిరిజనులందరినీ ఎలా అలా తెలంగాణలో వెనుకబడిపోయిన ప్రతి సంఘ పెద్ద పెద్ద మనుషులుగా మనం కూడా ఈ ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ అభివృద్ధి కాల్చించే విధంగా అభివృద్ధి అనేది ఇప్పటి నుంచి ఇంకా ముందు చాలా వేగం. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దైవ సమానులు గిరిజనుల యొక్క అభివృద్ధి నిరంతర పోరాటం సాధించినటువంటి వ్యక్తి 278వ సంవత్సరం జయంతి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా భావించి రాష్ట్రమంతటా ఈ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సుదీర్ఘంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ మన రాష్ట్రం వచ్చినాకనే గుర్తించుకోవడం, మన జిల్లా వచ్చిన తర్వాతనే గుర్తించుకోవడం జరిగింది. ప్రతి దగ్గరికి వెళ్ళినా కానీ మన ఎంతో మంది చిరస్మరణీయుల గురించి మనము ఈ మన జిల్లాలో తలుచుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ రోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుసు అంటే ఏదైతే రైట్ ఉందో కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఎస్సీకి సంబంధించి 6.5% వరకు ఏదైతే ప్రతి కేటాయింపులు కూడా వారికి భాగస్వామ్యం అనేది తప్పనిసరిగా కేటాయించాలనేది లక్ష్యంతోనే మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఒక గ్రామ పంచాయతీ లెవెల్ నుంచే మన ఈ ప్లానింగ్ భాగంగా మనం ఈ పర్సంటేజ్ ఆఫ్ ఫండ్ అలొకేషన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ కానివ్వండి, ఏ అలొకేషన్ అయినా కమ్యూనిటీకి ఏదైతే పర్సంటేజ్ అందరో తప్పనిసరిగా వాళ్ళకి లబ్ధి చేసే విధంగా ప్లానింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అయితే ముఖ్యంగా నేను సోదరులతో కోరేది ఒక్కటే, ఏదైతే బంజారా సోదరులు ఉన్నారో ఈ ఒకేషన్ అంటే ఒక సేవాలా జయంతి సందర్భంగా మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే ఇండిపెండెంట్ మూమెంట్లో లాలా లజపత్ రాయ్ గారు మన గణపతి దివోత్సవాన్ని ఒక వేదికగా ఆయన మార్చుకొని ఏవైతే ఇండిపెండెంట్ స్ట్రగల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసేవాళ్ళు. సో నా రిక్వెస్ట్ మీ అందరూ ఒకటే, సేవాదాన జయంతి సందర్భంగా ఎలాగైతే మీ కమ్యూనిటీ అందరు కూర్చుంటారో చాలా చక్కగా జరుపుకుంటారు, ఆ జయంతి సందర్భంగా ఒక మంచి వాతావరణంలో జరుపుకుంటారు. సో అది ఒక వేదికగా మీరు వాడుకొని ఏదైతే కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎందుకంటే కొన్ని జనరల్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని స్పెసిఫిక్ టు స్పెసిఫిక్ లొకేషన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వేదికలో ఎక్కువ పార్టిసిపేషన్ ఉండి ఇది ఒక ఒక ప్లాట్ఫామ్ లాగా గుర్తించుకొని దాంట్లో మీరందరూ కూడా ఆ సమస్యని గుర్తించి అది అధికారి దృష్టి కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరి దృష్టిలో తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కారాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో రేణుకా జమదగ్ని కళ్యాణోత్సవ వేడుకలు జరిగాయి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని దేవదాస్ దంపతులు ఆలయంలో రేణుకాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందన్ చక్రపాణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, తీగల శేఖర్ గౌడ్, కౌన్సిలర్లు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. నాగారూపము దర్శన
మన సిరిసిల్ల రాజన్న జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారికి నా యొక్క నమస్సులు. ఎందుకంటే గోదావరి కంపెనీ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి అయింది కాబట్టి దీనికి హరిత వసంతోత్సవాలని పేరు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా రైతులకు
నాణ్యమైన పైపులు అందించడంలో కాకుండా మరెన్నో సామాజిక సేవలు చేస్తున్న గోదావరి పాలిమారు సంస్థ డైరెక్టర్ గారికి, డాక్టర్ రాజేంద్ర చెక్కిల రాజేంద్ర కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇదే కార్యక్రమాలు కాకుండా ప్రతి గురు పూర్ణంకి సాయిబాబా గుళ్ళల్లో అన్నదానం చేస్తున్నాం, మరియు అన్నదానం చేస్తున్నాము, మొక్కలు పంచుతున్నాము. మరియు అలానే కాకుండా రక్తదాన శిబిరాలు ఎన్నో ఏర్పాటు చేసి మేము ప్రజలకు కాస్త కొస్త చంద్రునికి నూలు పోగులాగా సేవ చేస్తున్నాము. ఈ మా కంపెనీ మా డీలర్షిప్ కూడా సారు గారు ఎల్లవేళలా మా అందు కరుణ చూపి మాలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారికి నమస్తలు తెలుపుతున్నాను. గోదావరి పాలిమర్ సంస్థ రంగారెడ్డి జిల్లాలో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 1991లో ప్రారంభమైందండి. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. భారతదేశంలోనే ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న సంస్థగా ఎదిగింది. ఇప్పుడు మాకు 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకటేమో రంగారెడ్డి జిల్లా చర్లపల్లి, తర్వాత 2వదేమో షాద్నగర్ దగ్గర ఎల్లకట్ట గ్రామంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంది. ఈ 2 యూనిట్ల నుండి కలుపుకుంటే 25,000 మెట్రిక్ టన్ల కెపాసిటీ తోటి దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి సంస్థగా ఉంది. HDPE పైప్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్తో ప్రొడక్షన్స్ చేస్తున్నాము. PVC పైప్స్ కూడా తయారు చేస్తున్నాము. అంతేకాకుండా ఏమంటే, ఈ మొదటి రోజు 25 సంవత్సరాల క్రితం ఎవరైతే గోదావరి HDPE పైప్ వేసుకున్నారో ఈరోజు కూడా క్వాలిటీ ప్రాబ్లం లేకుండా అలాగే ఉంది. మా ప్రోడక్ట్ లైఫ్ వచ్చేసి 50 సంవత్సరాలు, తుప్పుబట్టదు మనకు తెలిసిందే. తర్వాత అన్నిటికన్నా ఏమంటే, మనకు ప్రభుత్వము ఉచితంగా కరెంట్ ఇస్తుంది. అంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందంటే ప్రభుత్వానికి ఉచితంగా రాదు, వాళ్ళు డబ్బు పెట్టి మన రైతులకు ఇస్తున్నారు. అయితే HDPE పైప్ వేయడం వల్ల 33% కరెంట్ ఆదా అవుతుంది. అంటే రైతులు కూడా మనం ఆలోచించాల్సింది ఏమంటే, మనము ప్రభుత్వానికి తిరిగి ఏం చేయాలనుకుంటే గోదావరి HDPE పైప్ లాంటి పైప్స్ వేయడం వల్ల 33% కరెంట్ ఆదా అవుతుందంటే ప్రభుత్వానికి మనం 33% మళ్ళీ తిరిగి పవర్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. దానికి బదులుగా మీరు ఈ 10 ఫీట్లు 20 ఫీట్లతో ఉన్న ప్లాస్టిక్ పైపులు కానివ్వండి, ఇన్ఫ పైపులు కానివ్వండి, పంపులకు వేసుకుంటే మీకు 33% అధికంగా పవర్ అవసరం అవుతుంది. సో గోదావరి HDPE పైప్ వేసుకోవడం వల్ల ఏంటంటే 33% పవర్ తగ్గిపోతుంది. కనుక ప్రభుత్వము మనకు ఏదైతే ఉచితంగా ఇస్తుందో అందులో నుంచి తిరిగి ప్రభుత్వానికి మళ్ళీ మనం 33% ఇచ్చిన వాళ్ళం అవుతాం. కనుక ఈ ఇనుప పైపులు, ప్లాస్టిక్ పైపులు కాకుండా మీకు 25 సంవత్సరాల నుంచి కూడా క్వాలిటీ గురించి తెలుసు, తర్వాత సర్వీస్ గురించి తెలుసు. కనుక ఈ గోదావరి HDPE పైపులనే వేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరడం అవుతుంది. అంతేకాకుండా ఈ 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాలలో మా రైతులు ఎవరైతే గోదావరి HDPE పైప్ తీసుకుంటారో వారికి మా చిన్న కానుకగా హాట్ ప్యాక్ ఇస్తున్నాము. అంతేకాకుండా బంపర్ డ్రాస్లో మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీలు ఇవన్నీ కూడా గెలుపొందేటట్టుగా ఉన్నాయి. దాన్ని అందరూ కూడా రైతులు సద్వినియోగపరచుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ప్రజా ఉద్యమాలకు చేతనివ్వాలని CPI జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. పార్టీ నిర్వహణ కోసం సామూహిక విధి సేకరణలో భాగంగా పట్టణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎలగడి రాజశేఖర్ నాయకులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అశేషమైన కృషిని సల్పించింది. ముఖ్యంగా స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది తమ త్యాగదండ్రులు అమరత్వం పొందినటువంటి పరిస్థితి మన తెలంగాణలో. అదేవిధంగా ఈయన భారత దళారి పాలకులకు వ్యతిరేకంగా కూడా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో అనన్యమైన పోరాటాలు చేసింది, అనన్యమైన త్యాగాలు చేసింది.
నిజమైన కమ్యూనిస్ట్ పార్టీదేనని ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మోడీ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసపుచ్చుతున్న విధానానికి వ్యతిరేకంగా ప్రజలను గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు సమీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల కోసం, కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మికుల కోసం, కమ్యూనిస్ట్ పార్టీ అంటే రైతాంగం, ఇతర ప్రజానీకం, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం చేసే పార్టీగా, కొన్నేళ్ల అనుభవం కలిగినటువంటి పార్టీగా, అనేక పోరాటాలు చేసే చరిత్ర కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ లేని లోటును, కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక ప్రాంతాలకు, అనేక ఏరియాలకు విస్తరించినటువంటి నష్టాన్ని కూడా ఇవాళ ప్రజలు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఆదరణ పెంచుకోవడానికి, కమ్యూనిస్ట్ పార్టీని విస్తృతంగా ప్రచారం చేయడానికి భారతదేశం వైడ్గా వారం రోజుల పాటుగా ఇంటింటికి కమ్యూనిస్ట్ పార్టీని చేర్చి వాళ్ళకు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు చెప్పి వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి ఎంతో కొంత మొత్తంలోనే పార్టీ నిధిగా తీసుకోవాలని అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించిన నేపథ్యంలో ఈరోజు సిరిసిల్లాలో ఈ యొక్క విస్తృతమైనటువంటి ఇంటింటికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఇక రేపు భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడానికి కానీ వల్ల కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలను నడపని వల్ల ఇచ్చినటువంటి వాగ్దానంలో డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, అట్లాగే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది కానివ్వండి, అట్లాగే 2 రైతు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో కానీ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి రైతు వ్యవసాయ రంగం పండించేటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఆ నేపథ్యంలో కౌలుదారి రైతాంగానికి కూడా అందరికీ కార్డ్స్ ఇవ్వాలని, ఇట్లా అనేకమైన సమస్యలపైన ఈ యొక్క పోరాటం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి రెండు పడకల ఇళ్ల స్థలం విషయంలో కానివ్వండి, అట్లాగే ఇవాళ దళితులకు 3 ఎకరాలు కానివ్వండి, అట్లాగే గిరిజనులకు 3 ఎకరాలు కానివ్వండి, ఈ అన్ని సమస్యలపైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో విధిగా నిధి అవసరం కనుక ప్రజల మీద ఆధారపడి ప్రజలిచ్చినటువంటి ఆ ప్రజల నిధితోటి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నడపాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఇంటెన్సిటీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొదటి దఫగా, ఇలా సిరిసిల్ల వేములవాడ ప్రాంతాల్లో 2వ దఫగా, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించడానికి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తాము. ప్రపంచంలోనే తొలిసారిగా భారతదేశం 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి విజయవంతంగా పంపించడం వల్ల హర్షం వ్యక్తం చేస్తూ జయ హో భారత్ అంటూ సిద్ధార్థ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిఎస్ఎల్వి 37 అనే రాకెట్ లాంచర్ని 104
శాటిలైట్స్తోని విశ్వంలోకి పంపించడం జరిగింది. 214లో రష్యా కేవలం 37 శాటిలైట్స్తో పంపించి ప్రపంచవ్యాప్తంగా మా దేశం కంటే గొప్ప దేశం లేదని సగర్వంగా చెప్పుకున్న రష్యాకు దీటుగా మొన్ననే రీసెంట్గా 20 శాటిలైట్స్తో పంపించడం జరిగింది. ఈరోజు ఏకమొత్తంలో 104 శాటిలైట్స్తోని రాకెట్ లాంచ్ని PSLV-37 అనే పేరు మీద మన అంతరిక్షంలో పంపించడం జరిగింది. ఇందు సందర్భంగా ప్రతి భారతీయునికి నేను సవినయంగా వినయం చేసుకునేది, భారతీయులారా, ఇది దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్. అందరూ కూడా ఎంతో శ్రమిస్తూ ఉన్నారు మన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడానికి. పౌరునిగా మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇలాగే అందరం కూడా నిర్వహిస్తే అతి తొందరలోనే మన భారతదేశం ప్రపంచంలోనే ద సూపర్ నేషన్గా సూపర్ పవర్గా అవుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సవినయంగా మేరా భారత్ మహాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.